మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపల్ నాలుగో వార్డు కౌన్సిలర్ అమనం సరస్వతి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డులోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు బియ్యం శానిటైజర్స్ మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు కొంపెల్లి మోహన్ రెడ్డి, సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ విక్రమ్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అమనం మోహన్ రెడ్డి, గుండ్లపోచంపల్లి కండ్లకోయ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ సముద్రాల హంసారాణి కృష్ణాగౌడ్ హాజరై నిరుపేదలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల నిరుపేద ప్రజలు ఇబ్బంది పడకూడదని నాలుగో వార్డులో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్ని రకాల సేవలు చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ ముద్రాజ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజలు ఇళ్లకే పరిమితమై తినడానికి తిండి లేక చేయడానికి పని లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ నాలుగో వార్డులో ఈరోజు బియ్యము, కూరగాయలు ఐదు రకాలు, శానిటైజర్, మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఈ కరోనా మహమ్మారిని పారదోలడానికి తమ వంతు సహాయం చేయాలని కోరుతున్నాను. మా వంతు సహాయంగా ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే బయటకి తప్పనిసరి వస్తే మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి కరోనాను పారదోలాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహాయం చేసిన బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గత రెండు నెలలుగా దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య ఇది. అణుబాంబు కన్నా తీవ్రమైన సమస్య ఇది. అటువంటిది 130 కోట్ల జనము భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము మోడీ నాయకత్వాన ముందుగా మేల్కొని 130 కోట్ల జనానికి ఈ యొక్క మహా కరోనా నుంచి భారతదేశాన్ని రక్షించే ప్రయత్నంలో లాక్డౌన్ పెట్టి ఏదైతే కార్మికులు కర్షకులు రెక్కాడుతూనే డొక్కాడని జనమందరికి కూడా గత రెండు నెలలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఈ యొక్క కార్మికులకు కానీ కర్షకులకు కానీ అదేవిధంగా చిన్న సైజు వ్యాపారస్తులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరంగా పనిచేస్తూ వాళ్ళకు ఒక సేవా దృక్పథంతో ఈరోజు వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు నుంచి కొన్ని సడలింపులు చేసినా మన జాగ్రత్తల్లో మనం ఉండకపోతే, మన యొక్క డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే, మన దూరభారం మెయింటైన్ చేయకపోతే ఈ యొక్క కరోనా బాధిన పడే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మూలంగా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనతో చాలామంది కూడా ఈ లాక్డౌన్ మూలంగా ఉద్యోగాలకు పోని పరిస్థితి ఏర్పడ్డది. మరి కరోనా మహమ్మారి ఏదైతే ఉన్నదో ఈ మహమ్మారిని మరి నివారించాలంటే మరి మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడే ఈ కరోనా నిర్మూల అరికట్టడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మరి అదే విధంగా దృష్టిలో పెట్టుకొని మరి నాలుగో వార్డు నుంచి మరి అమరం సరస్వతి గారిని గెలిపించిన ఓటర్లు అందరూ కూడా మరి ఇక్కడ ఈ వార్డులో కూడా ఏమీ ఎవరు కూడా ఏలేని పరిస్థితి. వాళ్ళందరినీ కూడా మానవత దృక్పథంతో ఆదుకోవాలనే ఆలోచనతో మరి బియ్యము, ఒక 5 రకాల కూరగాయలు, శానిటైజర్, మాస్కులకు సంబంధించి వార్డులో ఒక 700 మందికి ఇవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా ఈ లాక్డౌన్ మూలంగా మరి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని చెప్పి, పాటించినప్పుడే మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ఆరోగ్యంగా ఉంటుందన్న ఆలోచనతో అందరూ కూడా మాస్కులు, శానిటైజర్ ఏవైతే ఉన్నాయో వాడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమంలో